అసలు అతను నీకెప్పుడు పరిచయం అయ్యాడి? పోయినసారి ను దీపావళి సెలవులకు వచ్చి వెళ్ళిన తర్వాత. ఎక్కడ? రైల్వే స్టేషన్ లో. రైల్వే స్టేషన్ లోనా? అవును, అతన్ని మొదటిసారి అక్కడే చూశాను. చూడగానే నచ్చాడు. అంతందగాడా? మంచివాడు. అంతకుముందు ఎంతో మంది టూరిస్టులు చూశాను. మనుషులు బాగుంటే మనసులు బాగు, మనసులు బాగుంటే మనుషులు బాగు. మొదటిసారి రెండు నచ్చింది అతనిలోనే. అతని పేరు? సూర్య. ఉదయించే సూర్యుడు. ఉదయ్. ఉదయ్ మంచి పేరు. ఆ రోజు రైల్వే స్టేషన్లో తను వెళ్తూ వెళ్తూ నా వైపు చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను. అంత రొమాంటిక్గా చూశాడా? అంత ప్రశాంతంగా చూశాడు. నువ్వు చెప్తుంటే వినాలనిపిస్తుంది, కానీ ఒకసారి నువ్వే చెప్పావు ప్రేమ ప్రేతాత్మ లాంటిది, పడితే వదలదని. అలాంటి నువ్వే ప్రేమిస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అదే చెప్తున్నాను, నిజంగా ప్రేమ ప్రేతాత్మ లాంటిది, ఒక్కసారి పడితే వదలదు. అది ప్రేమించిన వాడు దగ్గరైనా దూరమైనా. నీ బాధ నాకు అర్థమైంది, కానీ నువ్వు చెప్పేదే నాకు అర్థం కావడం లేదు. ఇంతకాలం చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు, ఉన్న నువ్వు కూడా. ఎక్కడో ఉండి చదువుకుంటున్నావు, అమ్మ నాన్నకి చెప్పినా అర్థం చేసుకునే అంత పరిపక్వత లేదు. వాళ్ళంతగా చదువుకోలేదు కాబట్టి ఇంకా చెప్పాల్సింది నీకే. చెప్పు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను ఆనందంగానే పెరిగాను. తిన్నా తినకపోయినా అమ్మ నాన్న ఉన్న దాంట్లోనే నన్ను గారంగా పెంచారు. వయసు వచ్చాక నాకు తెలిసిన ప్రతి పని చేసి వాళ్లకు సాయంగా ఉన్నాను. ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే. కానీ నేను నా జీవితంలో ప్రశాంతంగా గడిపింది కొన్ని రోజులే.